ఓకే. సో వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్, సో పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎయిమ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ముఖ్యంగా ప్రజల యాంగిల్ ఒక రకంగా ఉంటుంది. సో ఏది తగ్గింది ఏది పెరిగింది ఇక్కడ వరకే, వారు అన్నట్టుగా కూడా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ లేకపోయినా పర్వాలేదు ముక్కు పొడుకుంటే చాలు అన్నట్టు. సో ఇవి అన్నీ కేవలం పర్సెప్షన్స్ మాత్రం, బట్ ఆర్థిక వృద్ధికి సంబంధించిన ప్రణాళికకు సంబంధించి ఎంతవరకు రియాలిటీ బేస్డ్గా అటాచ్ అయింది ఈ బడ్జెట్? ఒకటి మాత్రం వస్తామండి, అనేక బడ్జెట్లు ఎన్డీఏ వచ్చిన తర్వాత పెట్టినప్పుడు కూడా కొంతమేరకు రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, పివి నరసింహారావు గారు ఏదైతే మొదలుపెట్టారు సంస్కరణలు, అవి ఇందులో కనిపిస్తున్నాయి మనకు. అంటే వీటికి సంబంధించినటువంటి ఫలాలు ఇప్పటికిప్పుడు అందకపోవచ్చు, కానీ కొంత సమయం పడుతుంది. లాంగ్ విజన్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొంతమేరకు ఉపయోగపడుతుంది. వాళ్ళ లక్ష్యం కూడా మనకు తెలుసు, $500,000,000,000 సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి సాధించడమే వాళ్ళ లక్ష్యంగా కనపడుతుంది. గత ఆర్థిక సంవత్సరం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే మనం 344,000 కోట్ల రూపాయలు అధికంగా చూపిస్తూ 27,86,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే మనకు కొంత విజన్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే మనం చూడాల్సింది ఏంటంటే, నల్ల డబ్బు పైన దానికి సంబంధించినటువంటి అధ్యయనం కోసం మీరు ఏర్పాటు చేసినటువంటి 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో నల్ల డబ్బు ఎక్కడెక్కడి నుంచి పోగవుతుందో వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన దానిలో వేరియేషన్ ఉండొచ్చు, ఎంత ఇచ్చారు, ఎంత నల్ల డబ్బు ఉంది, మాకు అంచనాలు అందట్లేదు, ఎక్కడుందో తెలవట్లేదు, ఎలా పోయిందో తెలవట్లేదు. కాకపోతే నల్ల డబ్బు అనేది ఎక్కడ పోగు వేసుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది వాళ్ళు కొన్ని రంగాలకు సంబంధించి చెప్పారు. దానిలో రియాలిటీ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వైద్య సంస్థలకు సంబంధించినటువంటిది కానీ, టొబాకో లాంటి దాటి సంబంధించి గుట్కా లాంటివి, పాన్ మసాలా లాంటి ఉత్పత్తులు చేసేటటువంటి సంస్థలు కానీ ఇవన్నీ కొన్ని ఇచ్చారు వాళ్ళు. వాటిపైన అవి తయారు చేసే కంపెనీలపైన, అమ్మేటటువంటి వాళ్ళపైన కదా మీరు కొంతమేరకు చర్యలు కానీ వడ్డింపులు కానీ జరగాల్సినటువంటిది. దురదృష్టం ఏంటంటే, పెట్రోల్ మీద మీరు ఇప్పటికి దండుకుంటున్నటువంటి పెట్రోల్ డీజిల్ పైన మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒకే విధానము, ఒకే దేశము, ఒకే పన్ను, ఒకే ఓటు అనేటటువంటి ఏ విధంగా అయితే తీసుకొస్తూ ఉన్నారో, 1 లీటర్ డీజిల్ పెట్రోల్ ఢిల్లీలో ఉన్నటువంటిది ఎంత, హైదరాబాద్లో ఉన్నటువంటిది ఎంత, ముంబైలో ఉన్నటువంటిది ఎంత, మరి ఆంధ్రప్రదేశ్లో అదే మనం ఈ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వేరియేషన్ ఉంది, ఇక్కడ ఎందుకు వేరియేషన్ ఉంటుంది, ఢిల్లీకి ఎందుకు తగ్గుతుంది, ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. జిఎస్టీ వచ్చిన తర్వాత దాని పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. మనం ఏమంటా ఉన్నామంటే, జిఎస్టీ పరిధిలోకి క్రూడ్ ఆయిల్ కానీ, ఎక్సైజ్కి సంబంధించిన లిక్కర్ లాంటివి తీసుకొస్తే వాటి పరిస్థితి, ఇప్పుడు మీరు తాగొద్దు అని చెప్పి మీరే ప్రకటనలు ఇస్తున్నారు, గుట్కా తినొద్దని చెప్పి మనం ఒక సినిమాకి వెళ్తే ఆ భయోత్పాతం కలిగించేటటువంటి విధంగా ఒక స్లైడ్ ఇస్తారు ముందు, ఎందుకు వచ్చామరా నాయన సినిమా చూడడానికి చూస్తున్నాం మనం అనిపిస్తూ ఉంటుంది. వాటికి 1000% పెంచండి మిమ్మల్ని ఎవడొద్దన్నాడు, వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు, వద్దంటే తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, వాటిపైన పెంచండి. సామాన్యులకు ఉపయోగపడే దానిపైన, పెట్రోల్ డీజిల్ పైన తిరిగే వాటిపైన, లగ్జరీ కార్స్లో వాడేటటువంటి పెట్రోల్కు పరిమితి పెట్టండి. ఈరోజు మనకు ఎన్ని రకాల ఆధార్ కార్డు నుంచి మొదలుకుంటే, మీ వెహికల్ నెంబర్ నుంచి మొదలుకుంటే ప్రతిదీ కంట్రోల్లో ఉంది కదండి. మీరు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లీటర్ పెట్రోల్ ఇచ్చేటటువంటి కార్లు నడుపుతున్నటువంటి వాళ్ళకు 50 లీటర్లకు మించి మీరు పెట్రోల్ పోయకండి సబ్సిడీలో, లీటర్కు 100 రూపాయలు పెట్టండి వాళ్ళకు. అంటే మెకానిజం డెవలప్ చేసి వాళ్ళకు పన్నులు వేయాలి, కానీ సామాన్యులకు పన్నులు వేసేటప్పుడు వీళ్ళు గావ్ గరీబ్ కిసాన్ అని చెప్పారు. గావ్ గరీబ్ కిసాన్లో మొత్తం బడ్జెట్లో వాళ్ళు కేటాయించింది 5% మాత్రమే. మనం చూడాల్సింది ఏంటంటే, చెప్పుకోవడానికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినప్పుడు ఎంత బాగా చెవులకు ఇంపుగా ఉందో, సినిమా చెప్తే కూడా మనకు అంతే ఇంపుగా అనిపించింది ఇందాక. వాస్తవానికి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమనుకుంటారో మనం చూడాలి. ఒకవైపు రైతు యొక్క ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామన్నారు. నేను ఒక రైతు బిడ్డను, రైతు కుటుంబం నుంచి వచ్చాను, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళం, మాకు ఐడియా ఉంది. ఈరోజుకు రైతు ఆదాయం ఎంత అని మీ దగ్గర లెక్క ఉందా? ఏ విధమైనటువంటి ఆదాయం అతనికి వస్తుంది? 100 రూపాయలు వస్తుందా, 1000 రూపాయలు వస్తుందా, 1 లక్ష రూపాయలు వస్తుందా? రెట్టింపు అనేది ఇచ్చేటటువంటి ప్రకటనకు సంబంధించి మీరు ఎలా దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయగలుగుతారు? దానికి సంబంధించినటువంటి ఇందాక దేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా రైతుకు మీరు అందుబాటులో ఉంచాల్సినటువంటివి ఉంచగలుగుతున్నారా? అగ్రి అలైడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి మెషినరీకి సంబంధించి కానీ, ఉదాహరణకు ట్రాక్టర్కి సబ్సిడీ ఇస్తున్నారు, దాని టైర్ పలిగిపోతే మార్చుకోవాలంటే జిఎస్టీ వేస్తూ ఉన్నారు. ట్రాక్టర్ టైర్లకు జిఎస్టీ వేస్తూ ఉన్నారు మీరు. అంటే మనం ఏం చెప్తా ఉన్నాం, ఇక్కడ కావాల్సినటువంటిది ట్రాక్టర్ ఎవరు వాడతారండి? ఒక బిఎండబ్ల్యూ ఎవరు వాడతారు? మనం తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నామా ఈ దేశంలో? మీరు అలైడ్కి సంబంధించినటువంటివి రైతులకు, ఇప్పుడు పీవీసీ పైపుల గురించి మీరు ట్యాక్సులు పెంచారు, పీవీసీ పైపులు ఎక్కడ వాడతారండి?
అయితేనేమో ఇంటి నిర్మాణంలో వాడతాం, లేదంటే వ్యవసాయానికి సంబంధించి కానీ అగ్రికల్చరల్ అలైడ్ దానికి కానీ మనం వాడుతూ ఉంటాము. మరొక వైపు ఏం చెప్తా ఉన్నారు మీరు, రైతులకు సంబంధించి ఎంత అయితే పెంచుతామంటున్నారో ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కల్పిస్తామని చెప్పి లక్ష్యం చెప్తా ఉన్నారు. స్టీల్ పైన మీరు రేట్లు పెంచారు, చదువుకునే పుస్తకాల పైన మీరు రేట్లు పెంచారు, నోట్ పుస్తకాల పైన, బుక్స్, ఏ బుక్స్ అండి వాటికి సంబంధించి, వాటి వల్ల వ్యాపారం కాదు కదా, మనము నాలెడ్జ్ కదా, నాలెడ్జ్ బ్యాంక్ కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, డిజిటల్ లైబ్రరీస్ వచ్చిన తర్వాత మనం వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండనా, నాలెడ్జ్ కొన్ని వస్తువులకు సంబంధించి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి అంటే వేరుగా ఉంటుంది. సో అంటే టెక్నాలజీ వైస్ కూడా చెప్పారు కదా, అంటే బిగ్ డేటా విషయంలో గాని ఎలక్ట్రానిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని రోబోటిక్స్ గాని ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటిది, ఎలక్ట్రికల్ అలైడ్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి వాటి మీద తగ్గించవచ్చు. సో అంటే ఓవర్ వ్యూ లో అంటే మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తున్నారు? ఖచ్చితంగా భవిష్యత్తును దూరదృష్టితోటి చూస్తూ ఖచ్చితంగా ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయంగా మనకు కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ లో ఒక సక్సెస్ సాధించే విధంగా ఉందంట కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పటికిప్పుడు సామాన్య మానవులకు ఎఫెక్ట్ అయ్యేటటువంటి దానిపై మీరు పెట్టు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఒకటే విషయం ఇక్కడ మనం చూడాల్సినటువంటి, బడ్జెట్ అనగానే మీ ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. బడ్జెట్ అనగానే గత బడ్జెట్లో మీరు చెప్పినటువంటివి ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఏ మేరకు సాధించగలిగారు, సాధించలేకపోయినవి, కేటాయింపులు ఎంత మేరకు పెంచారు. మీరు గతంలో చెప్పినటువంటి స్మార్ట్ సిటీస్ గురించి చెప్పినప్పుడు పెద్ద దేశవ్యాప్తంగా హంగామా జరిగినటువంటిది, నల్ల డబ్బు గురించి ప్రకటించినప్పుడు దేశం మొత్తం ఆహాహోహ అన్నటువంటి పరిస్థితి, వాటి గురించి ఎక్కడ కూడా ఈరోజు ప్రస్తావించేటటువంటి పరిస్థితి లేదు. బ్లాక్ మనీ అయితే స్వచ్ఛ భారత్